మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యొక్క మార్పు అత్యంత ప్రభావాన్ని చూపించేటటువంటి మార్పుగా ఈ యొక్క రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మనం చెప్పుకోవచ్చు గత సంవత్సరం మార్చి నెల ఏడవ తేదీన రాహుకేతులు రెండు వేల ఇరవైవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాలకు మృగశరా నక్షత్రము రెండవ పాదము అంటే రాహుకేతువుల యొక్క ఉచ్చ క్షేత్రాలు అయినటువంటి వృషభ వృశ్చిక రాహు రాహుకేతువుల యొక్క సంచారం అనేది ఉండబోతూ ఉంది ఎందుకంత ప్రాధాన్యంగా ఉంటుందని అంటే కనుక ప్రతి గ్రహానికి ఆయా గ్రహం యొక్క ఉచ్చక్షేత్రము క్షేత్రము కానీ స్వక్షేత్రము కానీ ఎక్కువ బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు రాహుకేతువులు వెనుకకు ప్రయాణం చేసేటటువంటి మామూలుగా సాధారణంగా క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉన్నట్లయితే యాంటీ క్లాక్ వైజ్ లో రాహుకేతువులు ప్రయాణం చేస్తూ ఉంటారు అందువలనే రాహుకేతువులు మధ్యలో గ్రహాలు పడినప్పుడు వచ్చేటటువంటి కాల సర్ప దోషాలకు సర్ప దోషాలకు అంతటి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాహుకేతలు యొక్క మార్పు అనేది ముఖ్యంగా సమూహ గ్రహములుగా చెప్పబడినవి గోడార్థములకు అనుమానాలకి డీప్ థింకింగ్కి ఒక మాయా శక్తికి కారణమైనటువంటి గ్రహము రాహువు రాహుకేతలు కనుక గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ అనుకూలంగా ఉన్నట్లయితే ఉదాహరణకు రాహు తుంగ యోగము ఎవరి జాతకాలలో అయితే ఉంటుందో వారు ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఎక్కి ఇలా ఒక కాయిన్ని పైకి వేస్తే అది ఎంత దూరం అయితే పైకి ఎదు ఎగురుతుందో అంత రాశి వారి యొక్క జీవితంలో సంపాదించుకుంటారు అని రాహు తుంగవ యోగం గురించి చెప్పినప్పుడు అందులో చెప్పబడింది అంత గొప్ప ప్రభావాన్ని రాహువు కలగచేస్తాడు ఈ యొక్క గోచార రీత్యా మారేటటువంటి రాహువు ఏ ఏ రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో ఎలా ఆ యొక్క ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితాలను మాత్రమే రాహు కేతువులు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఈసారి ఈ యొక్క రెండు వేల ఇరవైవ సంవత్సరంలో అదృష్టవంతులు ఎవరు రాహు కేతువులు యొక్క మాయ వలన లాభపడేటటువంటి రాసులు ఏవి అనంటే కనుక మొట్టమొదటి రాశి మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి రెండవ స్థానమునందు రాహువు అష్టమమునందు కేతువు యొక్క సంచారము పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది రెండవ స్థానంలో రాహువు మేషరాశికి చాలా బాగా యోగిస్తూ ఉంటాడు ఆ తరువాత మేషరాశి తరువాత గత మూడు సంవత్సరాలుగా రాహువు యొక్క పీడను ఎదుర్కొంటూ గత రెండు మూడు నెలలుగా అతి దారుణమైనటువంటి గ్రహస్థితితో బాధపడుతూ ఉన్నటువంటి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి రాహువు యొక్క పీడ పరిపూర్ణంగా తొలగిపోయి యోగ్యవంతమైనటువంటి ఎన్నో ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు రాహువు యోగించేటటువంటి రాశి కర్కాటక రాశి మేషము కర్కాటకము ఆ తదుపరి పదవ స్థానమునందు సింహ రాశి వారికి రాహువు తన యొక్క పూర్తి ఉన్నతవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు రాహువు యొక్క అనుగ్రహ పరంపర ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరము రాబోయేటటువంటి నర కూడా ఖచ్చితంగా ఉండబోతూ ఉంది గత కొద్ది కాలంగా పదకొండవ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు ఇప్పుడు పదవ స్థానంలో ఈ యొక్క సింహ రాశి వారికి యోగించబోతూ ఉన్నాడు మేషం కర్కాటకము సింహము ఇంకొక రాశి వారు చాలా కష్టకాలంలో ఉన్నటువంటి రాశి గత కొద్ది కాలంగా ఏలినాటి శని బాధను అనుభవిస్తూ కర్కాటక రాశి మాదిరిగానే ఒక చంద్రగ్రహము తప్ప మిగతా ఎనిమిది గ్రహాలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి రాశి అయినటువంటి ధనుర్ రాశి వారికి ఆరవ స్థానమునందు రాహువు తన యొక్క పరిపూర్ణవంతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నాలుగు రాసుల వారికి మేష కర్కాటక సింహ ధనుర్ రాసుల వారికి తమో గ్రహము తమో గ్రహ రాజమైనటువంటి రాహువు తన యొక్క పూర్తి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు అయితే ఇక్కడ మిగతా గ్రహాలకు మిగతా రాసుల వారికి రాహువు యొక్క కొంత ఇంపాక్ట్ అనేది నెగిటివ్ గా ఉంటుంది అది మనము తర్వాత తెలుసుకుందాము ముందుగా లాభపడేటటువంటి రాశుల వారైతే ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు రాశుల వారు మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ధనుర్ రాశి అయితే ఈ యొక్క రాహు గ్రహము ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలలో కూడా చాలా ఎన్నో మార్పులు అనేవి ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారిని గనక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే రెండవ స్థానమునందు రాహు వలన ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రెండవ స్థానము వాక్ స్థానము ధన స్థానము కుటుంబ స్థానము నేత్ర కలత్ర స్థానము సంబంధించింది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఎన్నో లాభాలు కలుగుతాయి వాక్ పౌరుషం పెరుగుతుంది ఈ యొక్క మాటకు వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కడ లేనటువంటి విధంగా ప్రజలు అందరినీ కూడా సమానము చేసేటటువంటి తీరులో వీరి యొక్క మాట మారుతూ ఉంటుంది మాటకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎనలేనటువంటి విధంగా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు సింగర్లు కానీ లేకపోతే డ్యాన్సర్లు కానీ లేకపోతే ఏదైనా గ్రాఫిక్స్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి యొక్క మేషరాశి వారు అదే విధంగా గేమింగ్ ప్రపంచంలో ఉండేటటువంటి యొక్క మేషరాశి వారు వీరందరూ కూడా పరిపూర్ణవంతమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలను అనుభవించబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేసుకునేటువంటి సంవత్సరం కాలం ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ అలాగే శుభ కార్యక్రమాలను చేయించుకుంటా రాహువు రెండవ స్థానంలో ఉండ ఈ యొక్క మేషరాశి వారికి వివాహం అనేది కలుగుతుంది అదే విధంగా ఆరోగ్య పరిస్థితులు బాగుపడటము జరుగుతుంది కుటుంబ పరిస్థితుల్లో ఉండేటటువంటి వ్యతిరేకమైనటువంటి వాతావరణం మొత్తం కూడా తగ్గిపోతుంది మనకు నచ్చినట్టు మాట్లాడేటటువంటి వాక్ స్వతంత్రాన్ని రాహువు కలిగి చేస్తాడు ఏదో ఒక దారా పాటలు రాసేవారు కానీ మాటలు రాసేవారు కానీ వీరు అందరూ కూడా ఈ యొక్క మేషరాశి వారు పరిపూర్ణవంతమైనటువంటి యోగం తోటి పైకి రావడం జరుగుతుంది ఒక వెలుగు వెలిగేటటువంటి మేష మేషరాశి వారికి చెప్పుకోవచ్చు శుభ కార్యక్రమాలను ఎన్నో చేస్తారు విందు వినోదాలలో పాల్పంచుకుంటారు విందు వినోదాలలో చాలా ఎక్కువగా గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ధనార్జన అధికంగా ఉంటుంది నూతన వస్తువులు వాహనాలను కొనుగోలు చేసుకోగలుగుతారు ఎటువంటి చెడు ఫలితాలు అయితే రాశి వారికి రావు తదుపరి కర్కాటక రాశి వారు యొక్క కర్కాటక రాశి వారికి లాభ స్థానమునందు ఉన్నటువంటి రాహువు గత కొంతకాలంగా గత మూడు ఏళ్లుగా రాహువు పన్నెండవ స్థానములోను జన్మములోను ఒక రకమైనటువంటి పీడ ఏం చేసినా కూడా కలిసి రాకపోవడం ఏం చేసినా కూడా మనకు తెలియకపోవటం ఎంత తెలివితేటలు ప్రయోగించినా మనము పైకి రాలేకపోవటం ఎంత గొప్ప కష్టపడినప్పటికీ కూడా ప్రతిఫలము శూన్యమవటము ధనము వెళ్ళిపోవటము కంటికి సంబంధించినటువంటి సమస్యలు డబ్బు అనేది లేకపోవటం కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇలా అనేక రకాలైనటువంటి రాహుపేడ వలన ఇబ్బందులు పడినటువంటి యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉండేటటువంటి రాహువు గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి స్థానంగా లాభస్థానాన్ని మనం చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేయాలి అనేటటువంటి కోరిక కలిగి ఉన్నటువంటి వారికి అదే విధంగా శుభ కార్యక్రమాలు చేసుకోవాలి అనేటటువంటి ఆరాటం ఉండేవారికి అన్ని రకాలు అయినటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితి కాలంలో ఈ యొక్క రాశి వారికి ఉంది అదే విధంగా కర్మసిద్ధి మనము ఏదైతే నచ్చి మనము ఒక పనిని ప్రారంభం చేసి గతంలో కొన్ని ఇబ్బందుల వలన వదిలేసామో అటువంటి కార్యక్రమాలు అన్ని కూడా మరలా తిరిగి యొక్క రాశి వారు పూర్తి చేయడం జరుగుతుంది కుటుంబానికి ఒక రకమైనటువంటి భరోసాగా ఉండగలుగుతారు శుభ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి తత్ఫలితంగా ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాము అని బాధపడినటువంటి యొక్క కర్కాటక రాశి వారికి బాధలన్నీ కూడా తొలగిపోతాయి చేదోడు వాదడుగా ఉంటారు ఉద్యోగాలను సంపాదించుకుంటారు దూర ప్రాంత సంచారాలు చేస్తారు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు కూడా ఇది ఒక మంచి సమయంగా కూడా తెలియచేస్తూ ఉన్నాము ఫారిన్ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఇది ఒక మంచి సమయము ఉద్యోగస్తులకు ఎన్నో ప్రమోషన్లు సిద్ధిస్తాయి ఆర్థిక పరమైనటువంటి లాభాలతోటి ఆరోగ్యపరమైనటువంటి లాభాలతోటి కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము వీరికి పడినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోనున్నాయి తరువాత సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారికి గతంలో లాభంలో రాహువు శుభ ఫలితాలను ఇచ్చాడు ఒక స్టేజ్ రాహువు ప్రసాదించాడు ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఈ యొక్క సింహరాశి వారిని ఒక స్టాండర్డ్ సింబల్ గా నిలబెట్టి అయినా రాహు ఆ యొక్క స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంటే పదవ స్థానమునందు ఉన్నటువంటి రాహువు మీకు ఏదైతే అవకాశాలను గతంలో ప్రసాదించారో ఆ యొక్క అవకాశాలలో మిమ్మల్ని పూర్తి స్థాయి నిలబెట్టి మీకు ఒకంత ధైర్యము ఏదో ఒక రకంగా మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి పరిపూర్ణంగా దానిలో మీకు యోగాన్ని ఇచ్చి మాత్రమే రాహువు బయటికి వెళతాడు ముఖ్యంగా పదవ స్థానం రాహువు వలన మానసికమైనటువంటి పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఏది అనుకుంటే ఆ పనులన్నిటినీ కూడా త్వరగా అయిపోవటం అన్నది ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా సుఖంగా కాలాన్ని గడపగలుగుతారు అన్ని రకాలైనటువంటి లగ్జరీ వస్తువులను ఈ యొక్క రాశి వారు కొనుక్కోగలుగుతారు నూతన వస్తువులు వాహనాలు నూతన గృహాలు చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా ఈ యొక్క సంవత్సరం నరలో ఈ యొక్క రాశి వారు కొనుగోలు చేయడం జరుగుతుంది పూర్తి లగ్జరీ కి సంబంధించి విషయాలు బ్రాండెడ్ వస్తువులు బ్రాండెడ్ కార్లు అలాగే ఏదైతే మీరు ఎంత బ్రాండెడ్ గా ఉండాలని అనుకున్నారో అంత బ్రాండ్ ని కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా రాహు ఉన్నాడు ధను తరువాత రాశి ధనుర్ రాశి వారు ఈ యొక్క ధనుర్ రాశి వారికి రాహువు యొక్క బలం పెరిగింది ఆరవ స్థానం రిపు స్థానము ఈ యొక్క స్థానంలో రాహువు ఉండటం వలన ధైర్యం పెరుగుతుంది ఏదో ఒక తెలియనటువంటి మానసిక ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది శత్రునాశనం చేస్తారు గతంలో మనము ఏమీ చేయలేక వదిలేసినటువంటి శత్రువులు అందరినీ కూడా చీల్చి చెండాడుతారు వారి మీద పూర్తి విజయాలను ధనుర్ రాశి వారు సంపాదించుకోగలుగుతారు రుణగ్రస్తులు ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో వారు అందరూ కూడా రుణ విముక్తులుగా ఉంటారు గతంలో కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకుంటారు స్పెక్యులేషన్ లో కానీ వ్యసనాల్లో పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా సంపాదించుకుంటారు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నాలుగు రాశుల వారికి రాహుగతల యొక్క సంచారం ఎన్నో యోగాలను ఉంది ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి